మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదర్న్ స్పైన్, చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో వైసీపీ పార్టీ పుట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క ఎలక్షన్ కూడా ప్రజా ఆమోదంతో గెలిచినటువంటి సందర్భాలు లేవు. ఎప్పుడు మ్యానిపులేట్ చేసి గెలవడం జగన్మోహన్ రెడ్డికి అలవాటైంది. అందులో భాగంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నుంచి ప్రతి ఎలక్షన్లో అదే విధంగా గెలిచారు. ప్రతి ఒక్కరికి కూడా విషయం తెలుసు. అందుకే రేపు జరగబోవనటువంటి ఎలక్షన్లు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలనేదే తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధాన యొక్క ఉద్దేశం. అందులో భాగంగా డే వన్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లు దొంగలు పడ్డారని. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆ వ్యవస్థని ఉపయోగించి ప్రతిపక్షాలకు చెందినటువంటి ఓట్లన్నీ కూడా కావాలని చెప్పి తొలగించే ప్రయత్నం చేయడం, ఎవరైతే ఓటర్గా అర్హత లేదో, ఎవరైతే ఆ బూతులో ఓటుగా లేరో వాళ్ళందరినీ ఓట్లుగా చేర్చి అక్రమంగా గెలవాలనేదే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ డే వన్ నుంచి జరుగుతున్నటువంటి ప్రతి చిన్న ఇష్యూను కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టాం. దీనికి తోడు మా జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారిని కలిసి టోటల్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నింటి మీద కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి సంగతిని కూడా గుర్తు చేస్తున్నాను. ఇక్కడ వాలంటరీ వ్యవస్థ కొత్తగా పెట్టుకున్నారు, సచివాలయ వ్యవస్థ కొత్తగా పెట్టుకొని ఈ రెండు వ్యవస్థల్ని ఉపయోగించి మొత్తం ఎన్నికల విధానాన్ని భ్రష్టు పట్టించినటువంటి విషయాన్ని కూడా ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టాం. ఇప్పటికే పర్చూర్లో జరిగినటువంటి సంఘటన మీద పిన్ పాయింట్గా కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు, అధికారులను సస్పెండ్ చేశారు. దీనికి మేము అదనంగా ఏం చెప్పామంటే, మేము ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీద ఎఫ్ఐఆర్ అయితే కోశారు కానీ ఒక్క అడుగు ముందుకెళ్ళడం లేదు. వెంటనే మీరు ఏదైతే ఎఫ్ఐఆర్ కోశారో దాని మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా తిరుపతిలో మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగాయి, అక్కడ కూడా అవతకలు జరిగాయి. మేము కంప్లైంట్స్ ఇస్తే నామమాత్రంగా ఎఫ్ఐఆర్ కోచ్ చెప్తున్నారు తప్ప ఫర్దర్గా ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదు. కాబట్టి ఏదైతే మీరు పర్చూరులో కానీ తిరుపతిలో కానీ ఎఫ్ఐఆర్లు కోసి ఆపారు, ఇమీడియట్గా దాని మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పాం. అదేవిధంగా పయ్యావల కేసు కాన్స్టెన్సీ ఇద్దరు ఆఫీసుల్ని సస్పెండ్ చేశారు. ఆ ఇద్దరిని ఆఫీసుల్ని సస్పెండ్ చేయడమే కాదు, ఇంకా దీని మీద త్వరగా ఎంక్వైరీ చేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి ఈరోజు ఎలక్షన్ కమిషన్ గారి దృష్టిలో పెట్టాం. దీనన్నింటికీ మించి ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు వాలంటీర్లను ఉపయోగించుకొని ఫారం 7లు విపరీతంగా అప్లై చేస్తున్నారు, ఫారం 6లు విపరీతంగా అప్లై చేస్తున్నారు. ఏవైతే ఫారం 6లు ఓట్లు తొలగించమని అప్లై చేశారో ప్రతి అప్లికేషన్ కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి అర్హత కలిగిన వాళ్ళనే చేర్పించమని చెప్పి ఎలక్షన్ కమిషన్ గారి దృష్టిలో పెట్టాం. దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటామన్నారు.
ఇక ఫార్మ్ సెవెన్ల విషయానికి వస్తే ఇది ఒక ప్రహసంలాగా స్టార్ట్ అయింది. రాష్ట్రంలో విపరీతంగా బల్క్గా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి 5 అప్లికేషన్ల కంటే ఎక్కువ పెట్టడానికి అవకాశం లేదు. ఈవేళ 57 మంది దాదాపుగా 1000 అప్లికేషన్లు పెట్టారు. సుమారుగా 2500 మంది 10 నుంచి 100 అప్లికేషన్లు పెట్టి సిద్ధం చేసుకొని రేపు డ్రాఫ్ట్ నోటిఫికేషను రేపు 27వ తారీఖు వస్తే వెంటనే ఇవన్నీ కూడా దొంగ ఓట్ల కింద చేర్చాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము పేరు వారీగా ఎవరు 4 అప్లికేషన్ల కంటే ఎక్కువ అప్లై చేశారో నేమ్స్ వారీగా జిల్లాల వారీగా కాన్స్టెన్సీ వారీగా పేర్లతో సహా ఇప్పుడే కమిషనర్ గారికి కంప్లైంట్ చేశాం. వారు కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు, వెరిఫై చేస్తామని చెప్పారు. ఇది సంతోషించదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికే మేము ఇచ్చిన ప్రతి కంప్లైంట్ మీద యాక్షన్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా దాన్ని మీరు ఉద్ధృతంగా చేసి ఎవరైతే ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు మాటలు విని వైసీపీ ప్రజాప్రతినిధులు చెప్పినటువంటి మాటలు విని ఈ ఓటర్ లిస్టులపై అవకతవకలు చేస్తే వారు తగినటువంటి మూల్యం చెల్లించుకుంటారని తప్పనిసరిగా వారికి కూడా వార్న్ చేస్తూ పద్ధతి ప్రకారం చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. సార్, రాత్రి అమిత్ షాను మీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకి ఢిల్లీలో కలిశారు, ఎందుకు? అందరికీ తెలుసు, 45 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమమైనటువంటి కేసు పెట్టి, సంబంధం లేనటువంటి కేసు పెట్టి అరెస్టు చేసి 34 రోజులుగా జైల్లో పెట్టిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. 34 రోజులైనా సరే చంద్రబాబు నాయుడు పైన పెట్టినటువంటి కేసు విషయంలో ఎక్కడ అవినీతి జరిగిందని కానీ, ఎక్కడ ఒక పైసా అవినీతిలో పట్టుబడిందని కానీ ఇంతవరకు ఎక్కడ నిరూపించబడలేదనే విషయం కూడా నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. దీనికి తోడు ఒకసారి గతాన్ని గమనిస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేటప్పుడు వారి కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ బయటకు వచ్చినటువంటి సందర్భం లేదు. ఫస్ట్ టైం ఒక నిజాయితీ పరుడు, తెలుగు జాతి గర్వించదగినటువంటి వ్యక్తి, తెలుగు జాతిని ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్ళినటువంటి ఒక మకుటము లేనటువంటి రాజుని అన్యాయంగా అరెస్ట్ చేశారని యావత్ తెలుగు జాతే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించి రోడ్ల మీదకు వచ్చి విపరీతంగా నిరసనలు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారో దీనివల్ల తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలని చెప్పి కలకన్నాడు, ఇది బూమ్రాంగ్ అయింది. ప్రతి ఒక్కడు తిడుతున్నాడు, రేపు ఎప్పుడు ఎన్నికొచ్చినా సరే వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ఉరితీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టే ప్లేట్ పిరాయించాడు. మొన్నను ఒక సమావేశంలో మాట్లాడుతున్నాడు, అయ్యయ్యో చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి నాకు తెలియదు, నేను లండన్ వెళ్ళాను, పోలీసులు ఎత్తి లోపల పడేశారని చెప్పి పనికి మాలిన దద్దమ్మ మాటలు మాట్లాడాడు. దీనికి తోడు నా ప్రమేయమే లేదు, కేంద్ర ప్రభుత్వం ప్రమేయంతో ఈ అరెస్టు జరిగిందని చెప్పి తప్పుడు సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. అందుకే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ అరెస్టులు కానీ, ఈ జరుగుతున్నటువంటి విధానాన్ని కానీ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా మాకుంది కాబట్టి
రాత్రి అమిత్ షా గారంటే కేంద్ర హోంశాఖ మంత్రి, ఆయన దృష్టిలో పెట్టి అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎన్ని కేసులు పెడుతున్నారు, లోకేష్ బాబుని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, ఫ్యామిలీని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ రాష్ట్రంలో వాక్ చాతుర్యం లేదు, ప్రజాస్వామ్యం లేదు, బయటకు వచ్చే మాట్లాడే పరిస్థితి లేదని డీటెయిల్గా అమిత్ షా గారికి దృష్టిలో పెడితే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. సానుకూలంగా స్పందించడమే కాదు, జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు, చంద్రబాబు నాయుడు గారు అరెస్టులో మా ప్రమేయం లేదని కూడా అమిత్ షా గారు చెప్పారు. తప్పనిసరిగా ఈ వ్యవహారాలన్నీ మేము గమనిస్తున్నాం, మా సపోర్ట్ ఎప్పుడు కూడా న్యాయానికి ధర్మానికి ఉంటుందని చెప్పి స్పష్టంగా చెప్పారు. అది కేంద్రంలో హోంమంత్రి గారి దృష్టిలో పెట్టాం, ఒక రాజకీయ పార్టీగా మా మీద అక్రమ కేసులు పెట్టినందుకని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నారు. పురంధేశ్వర గారు వస్తున్నారా, కిషన్ రెడ్డి గారు వస్తున్నారా మనకు తెలియదు. మనం కలవాలని చెప్పి అడిగితే మీరు ఫలానా సమయానికి రండి అని చెప్తే మేము వెళ్ళేసరికి అక్కడ ఉన్నారు తప్ప కలిసి ఎప్పుడు వెళ్ళలేదు. అందరూ కలిసి మాట్లాడారు. భాగస్వామ్యం ఉంది కదా, తెలుగు జాతికి భాగస్వామ్యం ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మేమే చెప్పడం కాదు, వాళ్ళ పార్టీ అధ్యక్షులు కూడా అడిగి తెలుసుకునే బాధ్యత వాళ్ళపై ఉంది. కాబట్టి ఆ రకంగా వెళ్ళారు తప్ప ప్లానింగ్ ప్రకారం వెళ్ళలేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. 2015 ఏదైతే వైజాగ్లో వసతికి సంబంధించి నవ్వుకుంటున్నారు. ఆరిపోయే దీపం వెంటిలేటర్పై ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎంతమందికి మోసం చేస్తారు. ఇప్పటికే వైజాగ్, అందులో ఉత్తరాంధ్ర కష్టానికి నమ్ముకున్న ప్రజలు, ప్రశాంతమైనటువంటి ప్రజలు, అటువంటి ప్రజానీకానికి చిందన వందనం చేసి మొత్తం వైజాగ్ని కబ్జా చేసి ఆస్తులన్నీ దోచుకొని ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నం చేసి ఆ వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. అయితే మేము అమాయకులమని చెప్పి అనుకుంటున్నారు, ఉత్తరాంధ్ర ప్రజలంటే ఏమీ తెలియదని చెప్పి అనుకుంటున్నారు, ఉత్తరాంధ్ర ప్రజలంటే అమాయకులు ఎక్కడికో వెళ్ళి పని చేసుకుంటామని ఈ పనికి మాలినటువంటి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. ఉత్తరాంధ్ర ప్రజలు తెలివైన వాళ్ళు. కేవలం నువ్వు వైజాగ్ వస్తున్నావంటే వైజాగ్లో ఉండి వైజాగ్ను దోచుకోవడానికే తప్ప వైజాగ్లో ఉన్నటువంటి భూములన్నీ లాక్కోవడానికే తప్ప ఉత్తరాంధ్ర పైన ప్రేమ కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 4 సంవత్సరాలు 8 మాసాలు అయింది, ఉత్తరాంధ్ర ప్రజలు వలసలు ఆపడానికి నువ్వేమైనా కార్యక్రమాలు చేసావా? ఉత్తరాంధ్ర ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడుతున్నటువంటి ప్రాంతం, ఉత్తరాంధ్ర అంతా కూడా రైతాంగం ఉన్నటువంటి ప్రాంతం. ఈ 4.5 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టుకైనా ఒక్క పైసా ఖర్చు పెట్టి నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసావా? ఒక ఇండస్ట్రీ తెచ్చి ఏ ఒక్క యువకుడికైనా యువతకైనా నువ్వు ఉద్యోగం ఇచ్చావా? కేవలం ఉత్తరాంధ్రకు వచ్చి ఉత్తరాంధ్ర ఆస్తులని, ప్రకృతిచ్చినటువంటి సంపదని దోచుకోవడానికే తప్ప ఇంకొకటి కాదు. అది ఉత్తరాంధ్ర ప్రతి ఒక్క పౌరుల్లో కూడా అది ఎప్పటికే నాటుకుంది. దీనివల్ల ఏమీ జరగదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఋషికొండ ప్రకృతి ఇచ్చినటువంటి సంపద, అక్కడ కొండ మీద ఇల్లు కట్టుకొని, నేను చాలాసార్లు చెప్పాను, జగన్ ఎంత ఉంటాడో మీకు తెలుసు, ఇప్పటికే విపరీత కొంపలు కట్టుకున్నాడు. బెంగళూరులో కట్టాడు, ఇడుపులపాయలో కట్టాడు, కడపలో కట్టాడు, లోటస్ పాండ్లో కట్టాడు, తాడేపల్లిలో కట్టాడు. ఈ చిన్న మనిషికి ఇన్ని కొంపలు సరిపోనట్టుగా ప్రకృతి ఇచ్చినటువంటి సంపదను నాశనం చేసి అక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ కట్టుకొని అది ఎక్కితే మొత్తం ఉత్తరాంధ్ర అంతా కనిపిస్తుంది. ఎక్కడ ఏ భూములు ఉన్నాయి, ఎవడు మంచిళ్ళు ఉన్నాయి, ఎవడిది ఏ రకంగా ఆక్రమించుకోవచ్చు, ఎవడి మీద ఏ రకంగా మనం కేసులు పెట్టచ్చు, ఈ వ్యవహారానికి నడపడానికే వెళ్తున్నాడు తప్ప ఉత్తరాంధ్ర మీద ఏమాత్రం
మంచి గురించి కాదని చెప్పి తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.